నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, తారక రత్న గురించి రోజుకొకరు ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను సురేష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు, మనం చూసాము. అంటే ఆయన గురించి చెప్పుకోవడం. ఆ తర్వాత మొన్న రీసెంట్లీ, అంటే అత్యంత ఆప్తుల్లాగా మొన్న, ఇప్పుడు మన కోచ్ విజయశేఖర్ గారు ఇవ్వడమే చూసా. ఆయనకి అంతమంది ఉన్నారు కదా సార్, ఎందుకు వీళ్ళిద్దరే ఇవ్వాలి ఇంటర్వ్యూ? అంటే క్యాజువల్గా ఇప్పుడు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానీ, పర్సనల్ లైఫ్లో ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరు ఎందుకు ఫస్ట్ బయటికి వచ్చి ఆయన గురించి ఎవరు మాట్లాడట్లే ఎక్కడ కూడా? యాక్చువల్గా ఇస్తున్నారండి కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు నాకు తెలిసి ఇచ్చారు. అంకమ్మరావు అని ఒక ఆయన, ఎవరు అనే ఒక సినిమా చేశారు ఈయనతో. అవును, తారక రత్న ఆయన ఇచ్చారు. ప్రసన్న కుమార్ గారు ఆయన ముందు నుంచి ఇస్తున్నారు. అలా మీరు అన్నది కూడా కరెక్టే, బట్ కొంతమంది మాత్రమే బయటకు వచ్చి ఇస్తున్నారు. కానీ ఎక్కువ మంది ఇంత పాపులర్ అయిన స్టార్కి రావాల్సినంతమంది ఛానళ్ళలో వచ్చి మాట్లాడలేదు. మీరన్న ఎవరు ప్రొడ్యూసర్ కూడా సార్, వీళ్ళంతటి వాళ్ళే వెతికి వాళ్ళని అడిగి మరీ సార్ ఓ రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు. కానీ ఆ ఫ్రెండ్ వచ్చినలాగా, అండ్ ఈ జిమ్ ఇది కోచ్, కరాటే కోచ్ వచ్చినలాగా ఇంకెవరు నాకు కనిపించల. అదే, ఎక్కువ మంది లేరు, రాలేదు బేసిక్. ఇకపోతే ఈ కోచ్ గారు మాట్లాడిన విషయాల్లోకి వెళ్తే, ఆయన మాట్లాడిన కాసేపు అయినా సరే, ఎక్కువసేపు ఆయన గురించి చెప్పినా కూడా ఒక చిన్న విషయం అనేది చెప్పారు సార్. ఆయన ఈ మధ్య ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళారు అందుకని చెప్పేసి. అంటే ఇంతకుముందు కాదు, ఆయన ఎప్పుడు కోచింగ్ ఇచ్చేది స్టార్టింగ్ 2008లో. తర్వాత పెళ్లి తర్వాత వాళ్ళు ఇక్కడ లేరు. ఆయన ఎప్పుడు దసపల్ల పైన స్టూడియో దగ్గర ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నారు. ఉన్న తర్వాత మళ్ళీ ఎందుకు కలవలేకపోయామంటే, ఆయన కూడా డిప్రెషన్లో ఉన్నారండి, కొంచెం డిప్రెషన్కి లోన్ అయ్యారు అన్నారు. ఎందుకు సార్ ఆ డిప్రెషన్ కారణం ఏంటి? కారణం మనకి అంటే, మామూలుగా విజయశేఖర్ గారు చెప్పింది ఏంటంటే, 2008లో ఆయనకి మార్షల్ ఆర్ట్స్లో కోచింగ్ ఇచ్చారు వైజాగ్లో. ఆ తర్వాత తారక రత్న గారు హైదరాబాద్ వచ్చేసినారు, నాకు పెద్ద ఎక్కువ టచ్ లేదు అని చెప్పారు ఫస్ట్లో. తర్వాత అక్కడ కొన్ని విషయాలు చెప్పారు మనకు, ఈయన వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ కానీ, నేర్చుకోవాలని పట్టుదల కానీ, మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటి మంచి గుణాల గురించి చెప్పారు. అయితే ఆయన ఒక రకమైన బాంబు పేల్చింది ఏంటంటే, తారక రత్న గారికి ఇటీవల డిప్రెషన్ ఉండేది, ఆ డిప్రెషన్ వల్లే చనిపోవడానికి కూడా కారణమైంది డిప్రెషనే అని చెప్పారు. అది ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు మనకి ఆయన డిప్రెషన్ ఉన్నట్టు అసలు ఎవరు అనలేదు. మొదటిసారిగా ఈ కోచ్ విజయశేఖరే అన్నారు. మరి అంటే జనరల్గా అయితే ఆయన కెరీర్ అప్స్ అండ్ డౌన్స్ కానీ, ఆయన పర్సనల్ లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ కూడా అయింది. ఆమె అలేఖ్య రెడ్డి పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా, మనం కార్లలో నిద్రపోయిన రోజులు ఉన్నాయి, మనం ఎప్పుడు కష్టాల్లోనే పెరిగాము, కష్టాల్లోనే మన ఇద్దరం కలిసి ఉన్నాము అని చెప్తుంది. అంటే వాళ్ళకి చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అయితే దాని నుంచి కొంత డిప్రెషన్కి కూడా లోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు గమనిస్తే 2001లో జూనియర్ ఎన్టీఆర్ కెరీరు, ఈయన కెరీరు దాదాపు ఒకే రకంగా స్టార్ట్ అయినాయి. ఇంకా చెప్పాలంటే తారక రత్న కెరీరే బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది 9 సినిమాలతో ఒకే రోజు ఓపెన్ అవడంతో. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఏమో స్కై హై అంటాం కదా, ఆకాశం అంత ఎత్తులేస్తే ఈయనది పడిపోయి అక్కడే ఉండిపోయింది. ఆయన చేసిన ఎంచుకున్నటువంటి ఫ్యాక్షన్ రేంజ్ ఏదైనా సరే, తారక రత్న కెరీర్ అసలు పైకి వెళ్ళలేదు కారణాలు పక్కన పెడితే. దాని నుంచి డిప్రెషన్కి లోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 2-3 సార్లు 2-3 ఏళ్ళు గ్యాప్ కూడా వచ్చింది. 2006 నుంచి 2009 వరకు 3 ఏళ్ళు ఆయన ఏం సినిమాలు చేయలేదు. ఆ తర్వాత కూడా అట్లాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేయని పీరియడ్లు చాలా ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం 2012లో అలేఖ్య రెడ్డి గారిని పెళ్లి చేసుకోవడం వల్ల కూడా మొత్తం నందమూరి కుటుంబానికి అందరికీ దూరం అయ్యారు, ఇంట్లో వాళ్ళు తరిమేస్తారు. ఆ రకంగా ఆయనకి డిప్రెషన్ వచ్చిండే అవకాశాలు కూడా ఉంది. బట్ ఈ మధ్యకాలంలో డిప్రెషన్ ఆ స్థాయిలో ఉందా, అది కారణం అనేది మనకి మెడికల్గా అయితే ఎవరు చెప్పలేదు, డాక్టర్స్ కానీ వీళ్ళు.
ఆయనది ఫిజికల్గా ప్రాబ్లమ్స్ అని మనకి నారాయణ హృదయాలయాలు చెప్పారు. ఆఫ్ కోర్స్, కానీ మెంటల్ స్ట్రెస్ గురించి మనకి ఎప్పుడు ఎవరు చెప్పలేదు. బట్ విజయశేఖర్ చెప్పినట్టు కొంత అది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఆయన లైఫ్ని, గ్రాఫ్ని మనం పరిశీలిస్తే ఈ రకంగా చూసుకుంటే సార్, ఆయన లైఫ్లో ఫిజికల్గా స్ట్రెస్ ఉంది, మెంటల్గా స్ట్రెస్ ఉంది కదా. చనిపోవడానికి కారణమైన మెయిన్ ఆర్గన్స్ కూడా అటు మెంటల్గా, మైండ్ అండ్ ఫిజికల్గా ఖచ్చితంగా చాలా బాధ వేసింది. మెంటల్ స్ట్రెస్ ఉంటే ఫిజికల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది ఖచ్చితంగా. అదైతే జరుగుతుంది. ఎక్కువ మంది డాక్టర్లు కూడా మనకి ఈ మధ్య చెప్పేది ఏమంటే, చాలా రకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ లాంటి వాటికి కూడా మెంటల్ స్ట్రెస్ కారణం అంటున్నారు. ఎందుకంటే మన లైఫ్లో కాంపిటీషన్ పెరిగింది, అచీవ్ చేయాలన్న గోల్స్ పెట్టుకుంటున్నాం ప్రతి దాంట్లో. అవి ప్రాక్టికల్గా పాజిబుల్ కానప్పుడు అదంతా మనకి స్ట్రెస్ పడుతూనే ఉంటుంది. అది ఎల్కేజీ నుంచి పిల్లలకి స్టార్ట్ అయింది ఇవాళ. కాబట్టి సినిమాలకు కూడా కెరీర్లో ముందుకెళ్ళలేనప్పుడు ఆ స్ట్రెస్ వస్తుంది. అందుకని మనకు సినిమా రంగంలో కూడా డ్రగ్స్ కూడా ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే, ఈ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడం కోసమే డ్రగ్స్ ఇలాంటివి కూడా వాడుతున్నారు. కాబట్టి తారకరత్న గారికి ఉండడంలో పెద్ద ఆశ్చర్యం అయితే ఏం లేదు. అండ్ ఇకపోతే ఎలాగూ అలకే రెడ్డి గారు పోస్ట్ గురించి మాట్లాడారు కాబట్టి, ఆవిడ ఇటీవల ఇంకో పోస్ట్ అనేది పెట్టింది, అది చూసే చాలా బాధ వేసింది సార్. లైక్ యూనో, ఇప్పుడు ఎవరైనా సరే మనం తిరుమల టూర్ పెట్టుకుంటే ఒక పెద్ద టూర్ ప్లాన్ చేసుకుంటాం. కింద తిరుచెన్నూరు అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి అటు కాణిపాకం, శ్రీకాళహస్తి అన్నీ చుట్టేసే కదా వస్తాం. జనరల్గా అంటే అందరు ఎవరు వెళ్ళినా అలా చేసుకొని అదొక ట్రిప్. ఇంకా ఫ్యామిలీతో వస్తే, పిల్లలతో వస్తే కంపల్సరీ అవన్నీ తిప్పి చూపిస్తారు. అలా తీసుకొని ఒక ఫోటో అనేది పెట్టుకున్నారు కదా, ఇదే ఇంకా మన లాస్ట్ చివరి ఫోటో అంట. ట్రిప్ కూడా అదే. అఫ్ కోర్స్ ఆ ఫోటో ద్వారా మనకు అర్థమవుతుంది. అండ్ అదే చివరి ఫోటో, లాస్ట్ తీసుకున్న ఫోటో, అది షేర్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఫోటో తీసుకోలేము. కానీ అందరితో తీసుకున్నాడు సార్, భార్యాభర్తలే కాకుండా అందరూ పిల్లలు తీసుకున్నారు. ఇక దాని గురించి మీరేమంటారు? అది బాధాకరమైందండి. అంటే అలేఖ్య రెడ్డి గారు తన బాధని తగ్గించుకోవడం కోసం, లేదా తన బాధని తన అభిమానులతో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం కోసం ఎక్కువ ఇన్స్టాగ్రామ్ని ఆశ్రయిస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఈ మధ్య కొంత కాలంగా మనం గమనిస్తే చాలామంది పర్సనల్ పెయిన్ కావచ్చు, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు, అది బయట పెట్టుకోవడానికి సోషల్ మీడియా ఒక వేదికగా వాడుకుంటున్నారు. అందుకనే ఒక సోషాలజిస్టు కన్ఫెషన్ సొసైటీ అని కూడా పేరు పెట్టాడు ఇప్పుడున్న సమాజానికి. అంటే కన్ఫెస్ చేసుకోవడం పబ్లిక్గా. మామూలుగా అది క్రిస్టియానిటీలో ఉంటుంది, చర్చిలో పోయి కన్ఫెస్ చేయడం. ఇవాళ సోషల్ మీడియా అట్లాంటి వేదిక అయింది. తన బాధని, సంతోషాన్ని సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇవాళ జనరేషన్కి అది వెరీ కామన్. అలాగా అలేఖ్య గారు కూడా యాక్టివ్ ఇన్స్టాగ్రామ్లో. ఆమె వరుసగా ఇది మూడో పోస్టు చనిపోయిన తర్వాత, బర్త్డేకి పెట్టింది ఫస్టు, తర్వాత గుర్తు చేసుకుంటూ మన కష్టాలు గుర్తు చేసుకుంటూ, ఇందాక చెప్పినట్టుగా కార్లో నిద్రపోయిన రోజులు ఉన్నాయి, ఈ వారు నువ్వు ఒక యోధుడివి, వారియర్, అట్లా ఇట్లా అని అది ఒకటి చెప్పింది. ఇప్పుడేమో నన్ను ఇంకెవరు పిలుస్తారు ఇలాగా, అమ్మా బంగారు లేవమ్మా అని, నిద్ర నీ మాటతో నేను నిద్రలేచేదాన్ని కదా, ఇదంతా కల అయితే బాగుండు, నువ్వు మళ్ళీ నన్ను అలా పిలిస్తే బాగుండు అని ఆవిడ తన దుఃఖాన్ని షేర్ చేసుకుంది. సేమ్ స్ట్రెస్ రిలీఫ్ కోసం సమంత కూడా ఎక్కువ ఇన్స్టాలే వాడుతుంది, చాలామంది చేస్తున్నారు. సో అలాగే అలేఖ్య గారు కూడా తన పెయిన్ని పంచుకుంటుంది. అండ్ ఇంకొకటి, మొన్న కృష్ణా నదిలో, అండ్ అది త్రివేణి సంగమం కదా సార్, అవును, కృష్ణ తుంగభద్ర గోదావరి, కృష్ణా తుంగభద్ర గోదావరి అక్కడే కలిపారు అస్థికల్ని. అండ్ మోహన్ కృష్ణ గారు తీసుకెళ్లారు. అండ్ సి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, కానీ తండ్రి ప్రేమే సార్, ఎంత కాదన్నా తండ్రి కన్నతండ్రి కన్నతండ్రి ఉంటుంది. ఆయనే తలగొరవి పెట్టింది కదా, అస్థికల్ని తీసుకెళ్ళి ఆయన కలిపారు. చాలా మంది కూడా అలేఖ్య రెడ్డి ఎందుకు రాలేదు, అది రాలేదు, ఈయన ఒక్కడే తీసుకెళ్లాడు దూరం పెట్టాడు, వాళ్ళ రూల్స్ ఏవో మనకు తెలియదు కదా. తెలియదు. అదేమైందంటే కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళారండి, ప్రసన్న కుమార్ గారు వెళ్ళారు, ఆయనతో ఉన్నారు, ఆ వీడియోలో ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, పూజారితో మంత్రాలు అవి చెప్పిస్తున్నప్పుడు అందులో జనరల్గా చేసే ఒక ట్రెడిషన్ ఉంటుంది, అదేంటంటే చనిపోయిన వాళ్ళని నేనేమైనా బాధ పెట్టుంటే, నేనేమన్నా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు అని ఒక పద్యంలాగా వాళ్ళు చెప్పిస్తారు, శ్లోకంలాగా. అలాంటి చెప్తున్నప్పుడు మోహన్ కృష్ణ గారు బాగా కన్నీళ్లు పెట్టుకొని కన్నీళ్లు కారాయని చెప్పారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పారనమాట, ఆయనతో కూడా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారంట. అంటే అంతవరకు ఆయన ఎప్పుడు ఈ
మొత్తం సన్నివేశాల్లో ఎప్పుడు ఏడవలేదంట. కానీ అది ఆ శ్లోకం చెప్తున్నప్పుడు మేబీ ఆయన లోపల ఉన్న బాధ బయటికి వచ్చింది కాదు సార్, తండ్రి ప్రేమే అది. ఇంకోటి ఆయన కోపం కూడా జెన్యునే చెప్పాలంటే, ఇప్పుడు కొడుకు అలారం ఉదయం పెంచుకున్న కొడుకు, మన వంశంలో అట్లాంటి ఆచారం ఇప్పటికి లేదు. మీరేదో చేశారన్నప్పుడు సమాజం కోసం ఇవన్నీ చేస్తుంటారండి, ఇవన్నీ కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ఊహించుకొని చేస్తుంటారు. ఆ కోపం ఆ పెయిన్ అలాగా ఆ రోజు బయటపడిందని చెప్పారనమాట. అది ఒక చాలా బాధ వేసింది, ఇంట్రెస్టింగ్ సన్నివేశం అది. ఎంత కాదనుకున్న తండ్రి కదా సార్, బాగా లోతుకి వెళ్ళి లాంచ్లో వెళ్ళారు, లోతుకి వెళ్ళి వేసుకున్నారు లైఫ్ బోట్ వేసుకొని వెళ్ళి లైఫ్ జాకెట్ వేసుకొని లోపలికి వెళ్ళి మునిగారు, నీళ్ళలో మునిగి తర్వాత పితృకర్మ అంటారు, పితృకర్మ చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు చెప్పిస్తున్నప్పుడు నేను చెప్పిన సంఘటన జరిగింది. దాన్ని ఫ్రెండ్స్ కొంత సెల్ఫోన్తో వీడియో తీశారు అన్నమాట. సో అది. అండ్ ఇకపోతే యాక్చువల్లీ ట్రిపుల్ ఆర్కి నామినేట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారే సార్, అందరు తెలిసిన విషయం అది. కాకపోతే ఆయన వెళ్ళలేకపోవడం వల్ల ఎప్పుడైనా తారక రత్న గారికి ఈ 11 రోజులు ఉన్నాయి కదా, తర్వాతే వెళ్దాం అనుకున్నారేమో అందరూ వాళ్ళ పనులన్నీ మానుకున్నారు. వెళ్ళకపోవడం వల్ల ఇంకెవరన్నా రిప్రజెంట్ చేయాలనేమో మేబీ చరణ్ గారు వెళ్ళారు, అది వాళ్ళ విషయం అది. కానీ అందరూ కూడా రామ్ చరణ్నే కంగ్రాచులేట్ చేస్తూ, అంటే ఆయనే ఏదో సాధించడానికి కంగ్రాచులేట్ చేస్తూ, ఈవెన్ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు అందరూ ఆల్మోస్ట్, కానీ ఎవరు ఎన్టీఆర్ గారి పేరు కూడా ప్రస్తావించట్లా. కానీ ఆయన ఎందుకు ఆ సిట్యువేషన్లో ఉన్నారు అందరికీ తెలిసిందే, ఎందుకు సార్ ఆయన పేరు ఎందుకు ప్రస్తావించట్లా? తారక రత్న కోసమే కదా ఆయన ఉంది, ఇది అందరికి తెలిసిన విషయమే కదా. అవును, యాక్చువల్గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక అవార్డు కూడా ఇచ్చారు, అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. యాక్చువల్గా అవార్డు రావాల్సింది జూనియర్ ఎన్టీఆర్కి, అయితే నామినేషన్కి ఆయనకి ప్రజెంట్ చేశారంటే అప్పుడు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక వివరణ ఇచ్చారు, ఆయన అవార్డు మా దగ్గర భద్రంగా ఉంది, ఆయన అక్కడ లోకల్గా ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారని వాళ్ళు చెప్పారు. కానీ అసలు విషయం కాకపోతే కారణం, ఆయన వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి కారణం, ప్రధాన కారణం ఏంటంటే తారక రత్న పెద్ద కర్మ 2వ తేదీ ఉంది, దాని ఏర్పాట్లంతా ఏం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్ననే నేను ఒక న్యూస్ చూసింది ఏంటంటే, దాదాపు 60-70 రకాల వంటకాలను కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేస్తున్నారని. నాకు హాల్ విషయంలో అయితే నిన్న వాళ్ళ ఫ్యామిలీని అలక్య అని పిల్లల్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఇంటికి పిలిచారని కూడా చెప్పారు. సో అలాగా మొత్తం అంటే బాలకృష్ణ గారేమో మేనేజరియల్ వ్యవహారాలు చూసుకుంటున్నారు, ఈ ఫ్యామిలీని దగ్గరుండి చూసుకోవడం, ఈ ఫంక్షన్లకి ఇంకా బెటర్గా ఎలా చేయాలనేది, ఇవన్నీ కూడా లక్ష్మీ ప్రణతి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చూసుకుంటున్నారు అన్నమాట. అందుకని జూనియర్ ఎన్టీఆర్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే తన కెరీర్ ఇంపార్టెంట్, అది అమెరికా వెళ్ళడం అవును, అలాంటిది కూడా ఆపేసి ఆయన ఇది ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, తారక రత్న ఇంపార్టెంట్ అని ఉండడం అనేది మంచి విషయం. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ చూశాను నేను, లెటర్ హెడ్లో అది తారకను వదిలేసి, మన తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్, ఆయన కూడా తారక్ అంటారు. అవును. సో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టి కేవలం రామ్ చరణ్ని అభినందిస్తున్నట్టుగా ఉంది, డాడీ కూడా సార్, అందరూ అదే చేశారు. సో అది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు, వాళ్ళు కూడా దీన్ని ట్యాగ్ చేసి కామెంట్లు పెడుతున్నారు, ఆ సినిమాలో ఏం లేరా, జూనియర్ ఎన్టీఆర్ లేరా, ఇదేంది పార్షియాలిటీ అని. అదైతే తప్పది, ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ ఇండియాలో ఆ సినిమాలో ప్రధానంగా పేరు వచ్చింది జూనియర్ ఎన్టీఆర్కి యాక్టింగ్ పరంగా, అవును, రామ్ చరణ్కి కాదు. రామ్ చరణ్కి లెంగ్త్ ఎక్కువ ఉండొచ్చు సినిమాలో క్యారెక్టర్, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ మొత్తం సినిమాలో పర్ఫార్మెన్స్ వైజ్ జూనియర్ ఎన్టీఆర్కే మార్కులు ఎక్కువ పడ్డాయి. అలాంటిది హాలీవుడ్లో కూడా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు వచ్చేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆ సినిమాకు మొత్తం ఫైనాన్స్ చేసిందంతా చిరంజీవి వాళ్ళని, ప్రొడ్యూసర్ ఊరికే దానయ్య నామకే వాస్తి, అందుకే మీకు ఎక్కడ కూడా ప్రొడ్యూసర్ పేరు ఉండదు. అవునవును, తెలుసు. అందుకని చిరంజీవి గారు డబ్బులు పెట్టారు కాబట్టి వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేసుకుంటారు. ఆయన ఎప్పుడో రాజమౌళితో సినిమా చేయాలని ఒప్పందం చేసుకున్నారు, మధ్యలో ఆయన మార్కెట్ పెరిగింది, ఆయన స్థాయికి తగ్గల, సో అట్లా వీళ్ళు దిగారు. వీళ్ళు ఇంకా దిగినాక అందుకని మీకు ఆ స్క్రిప్ట్లో కూడా చూస్తే
రామ్ చరణ్దే పెద్ద క్యారెక్టర్ గాను రామ్ చరణ్ కి సెకండ్ ఫిడిల్ గా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. అవును, సో అదే జరుగుతుంది. డైలాగ్స్ కూడా ఆయన నేను అన్నాను, ఏదైనా అల్టిమేట్లీ ఎవరు ఫైనాన్స్ చేశారు, ఎవరు మార్కెటింగ్ చేస్తున్నారు అనేది క్రైటీరియా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ గారినే ఫోకస్ చేస్తున్నారు బేసిక్గా. అయితే ఫ్యాన్స్ గోల ఇంకోలాగా ఉంది. వీళ్ళు ఏంటంటే మొన్న తారక రత్న 27వ తారీఖు ఫస్ట్ టైం అలా కుప్పకూలిన తర్వాత 28వ తారీఖును అందరూ నారాయణ హృదయాలయ వైపు ఆ హాట్స్పాట్ వైపు ఫోకస్ చేస్తుంటే మీరు ఒక్కరే వెళ్ళి అక్కడ వాళ్ళతేరు వీరే సక్సెస్ మీట్ చేసుకున్నారు. అది అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అని అనుకోవచ్చు, అంటే వాళ్ళకి ప్రాఫిట్ ప్రొడ్యూసర్ కాబట్టి పాపం వీళ్ళు చేయాలి. సక్సెస్ అనేది ఇట్స్ ఎ సెలబ్రేషన్, ఇట్స్ ఎ ఆఫ్టర్ పార్టీ, దానికి ఎందుకు అన్నట్టు ఇప్పుడు కూడా మీరు ఇలాగే చేశారు అండ్ రాణి సిట్యువేషన్ని ఉపయోగించుకొని ఇలా చేసుకో. బట్ ఓవరాల్ ఎన్టీఆర్ గారు తారక రత్న కోసం ఏం చేశారో మా అందరికీ తెలుసు, అందుకే మిమ్మల్ని అభినందించట్లేమని చెప్పి మిగతా హీరోలు ఎవరు అభినందించట్లేదు. సో అభినందించకపోయేసరికి మిగతా ఇంకో వర్గం వాళ్ళేమో ఇది ఈర్ష అసూయ అని చెప్పేసి అన్నారు. బట్ ఓవరాల్గా జరిగింది ఇది సిట్యువేషన్లో. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.